డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక కథ చెప్పనా? నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించాలని దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. పొరుగువాడంటే స్వజాతీయుడా, స్వంత గోత్రానికి చెందినవాడా, లేక స్వంత బంధువా అన్న ప్రశ్న ఇశ్రాయేలీయుల్లో ఉంది. దానికి జవాబుగా యేసయ్య ఈ ఉపమానం చెప్పాడు. ఒక ఇశ్రాయేలీయుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి ప్రయాణం కట్టాడు. దారి మధ్యలో దొంగలు కాసి అతని బట్టలు దోచుకుని కొట్టి కొర ప్రాణాలతో విడిచి పారిపోయారు. అప్పుడేమైందంటే, చావు బ్రతుకుల మధ్య ఉన్న వారిని చూచి రక్కగా పోయాడు ఓ యాజకుడు. ఈ ఇద్దరు ఆ ఇశ్రాయేలీయునికి స్వజాతీయులే, అయినా వారు అతన్ని పట్టించుకోలేదు. అయితే ఇశ్రాయేలీల సమాజం చేత తృణీకరించబడిన ఒక సమరయుడు ఆ దారిలో వెళ్తూ రక్తపు మడుగులో పడి ఉన్న ఆ ఇశ్రాయేలీయుణ్ణి చూశాడు. అంతేకాదు, దెబ్బలు తిన్న వ్యక్తి కోలుకునేందుకు సహకరించిన వారికి సమరయుడు 2 దేనారాలిచ్చి ఇంకా ఖర్చు అయితే అది కూడా ఇస్తానని వాగ్దానం చేసి వెళ్ళాడు. కష్టాలలో నిన్ను కనిపెట్టు వాడే, నిశ్చయం నిశ్చయం నీ పొరుగువాడు. కష్టాలలో నిన్ను కనిపెట్టు వాడే, నిశ్చయం నిశ్చయం నీ పొరుగువాడు. ఏ జాతి ఏ మతము ఏ కులము అయినా నీలాంటి మనుషుడే నీ పొరుగువాడు. ఏ జాతి ఏ మతము ఏ కులము అయినా నీలాంటి మనుషుడే నీ పొరుగువాడు అని యేసు ప్రభు వారి సందేహాన్ని తీర్చి వారికి మనోవికాసం కలిగించాడు. డియర్ ఫ్రెండ్స్, మరి మీ మనోవికాసం సంగతి ఏంటి?